హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. పిల్లలు బాగా మంచిగా నిద్రపోవడానికి ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి అనేసి నన్ను అడుగుతున్నారు. నేను ఒకసారి షార్ట్లో మా పిల్లలు వచ్చి ఈ టైంకి నిద్రపోయారు అనేసి పెట్టాను అనమాట, జస్ట్ షార్ట్లో మెన్షన్ చేశాను. అప్పుడు అడిగారు మీ పిల్లలు ఇంత ఎర్లీగా నిద్రపోతారా, ఎలా టిప్స్ చెప్పండి, ఏమైనా యూజ్ చేస్తున్నారా, సిరప్ యూజ్ చేస్తున్నారా అనేసి అడుగుతున్నారు. సో సిరప్లు అలాంటివి ఏమీ లేదు. సో నేను కొన్ని ఫాలో చేస్తున్నాను, దానివల్ల వాళ్ళ స్లీప్ రొటీన్ అనేది చక్కగా ఫిక్స్ అయింది. ఇప్పుడు టైం అయితే 9:10 అవుతుంది, 8:30కే నిద్రపోయారు. సో వాళ్ళు నైట్ వచ్చేసి 8 to 9 లోపల నిద్రపోతారు, మార్నింగ్ 8 to 9 లోపల లేస్తారు అనమాట. ఇదే వాళ్ళ టైమింగ్. మా చిన్నబాబు కొన్ని టైమ్స్ ఎర్లీగా లేస్తారు మార్నింగ్, ఎందుకంటే తను డే టైం మళ్ళీ 1 to 3 అవర్స్ నిద్రపోతారు. సో అలా అనమాట. ఫస్ట్ అయితే నేను టిప్స్ చెప్పక ముందు పిల్లల ఏజ్ కి ఎంతెంత నిద్ర ఇంపార్టెంట్ చెప్తాను. మా బాబుకి అయితే ఫస్ట్ బాబుకి 3.5 ఇయర్ ఏజ్, తన ఏజ్ కి వచ్చేసి తనకి 10 to 13 అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి వన్ డేలో తీసుకుంటే. మా చిన్నబాబుకి వచ్చి 1 ఇయర్, తనకు వచ్చి 1 to 3 ఇయర్స్ ఉండే వాళ్ళకి 11 to 14 అవర్స్ స్లీప్ ఉండాలి. సో 3 to 5 ఇయర్స్ ఉండే వాళ్ళకి అట్లీస్ట్ 10 to 13, తక్కువ అంటే 10 అవర్స్ స్లీప్ అన్న ఉండాలన్నమాట. సో మంచి స్లీప్ ఉంటేనే వాళ్ళ గ్రోత్ కి డెవలప్మెంట్ కి చాలా మంచిది అనమాట. నేను ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను మా ఫస్ట్ బాబుకి నిద్ర విషయంలో. సో అందుకే నాకు ఇప్పుడు వచ్చి కొంచెం ఐడియా వచ్చింది. సో నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తాను. నేను డాక్టర్ కాదు కానీ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి నేను ఎలా ఫిక్స్ చేశానో చిన్న చిన్న విషయాలు అనేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు యూస్ఫుల్ గా ఉంటుందేమో ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చి నేను ఏ సిరప్లు ఏ మెడిసిన్స్ ఏవి నేను సజెస్ట్ చేయడం లేదు. సో న్యాచురల్ గానే వాళ్ళ స్లీప్ అనేది మంచిగా ఉంటుంది, దానికి కొంచెం కొంచెం మనం టిప్స్ ఫాలో చేస్తే సరిపోతుంది అనమాట. నాకు తెలిసి చాలా వరకు చూసింది పిల్లలు నిద్రపోవాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు, అంటే ఎత్తుకొని తిప్పుతూ ఉండడము, లేకపోతే కార్లో తిప్పడం. మేము చేసింది వచ్చి కార్లో తిప్పి నిద్రపోయేది అట్లా చేస్తున్నాం. అది కొన్ని రోజులే స్లో స్లోగా నేను ఫిక్స్ చేసేసుకున్నాను అనమాట. సో నేను ఫాలో చేస్తున్న టిప్స్ అయితే చాలా ఈజీగా ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలిసింటుంది. సో కొన్ని టైమ్స్ మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల అవి చేయము. సో ఈ చిన్న చిన్న చేంజెస్ మీరు చేశారనుకోండి పిల్లలు కరెక్ట్ టైంకి నిద్రపోతారు అనమాట. ఫస్ట్ అయితే నేను టిప్స్ చెప్పేక ముందు ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏమేమి చేయకూడదో ఫస్ట్ చెప్తాను, తర్వాత ఏమేమి చేయాలో చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఏం చేయకూడదు అంటే వాళ్ళని వచ్చి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి నిద్ర ఊపేది అలా చేయకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే పిల్లలు ఏ టైంకి వాళ్ళు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకోనివ్వాలి, ఎందుకు వాళ్ళని వచ్చి ఈ టైంకి పడుకో ఆ టైంకి పడుకో అని చెప్పాలి అనేసి అనుకుంటూ ఉంటారు. సో అలా చేయకూడదు, కన్సిస్టెంట్ గా వాళ్ళకు ఒక రొటీన్ అనేది ఉండాలి. అంటే కొందరు వచ్చి ఈ రోజు 7 కి నిద్రపోతారు, రేపు 8 కి 9 కి, అంటే ఒక టైమింగ్ ఉండదు అనమాట వాళ్ళకి. సో అలా చేయడం వల్ల వాళ్ళకి ఆ నిద్ర రొటీన్ అనేసి ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్క్రీన్ టైం వచ్చేసి పిల్లలకి అస్సలు చూపించకూడదు. స్క్రీన్ టైం తగ్గించాలి అంటారు, నేనైతే 5-6 ఇయర్స్ వరకు అసలు స్క్రీన్ చూపిపోవడమే బెటర్ అనమాట. సో నేను మా పిల్లలకి ఇద్దరికి 0 స్క్రీన్, అసలు వాళ్ళు స్క్రీనే చూడరు. అంటే ఫోన్లో కానీ ట్యాబ్లో కానీ ఒకప్పుడు వచ్చి మ్యూజిక్ అట్లీస్ట్ సాంగ్స్ చూపిస్తుంది, ఇప్పుడు అది కూడా లేదు. ట్యాబ్ టీవీ, మా ఇంట్లో టీవీ కూడా మేము చూడడం అనమాట, ఎందుకంటే మేము చూస్తే మళ్ళీ పిల్లలు చూస్తారని మేము కూడా లేదు. ఎప్పుడో వీక్లీ వన్స్ ఒకసారి మేము ట్యాబ్లో మూవీ, అంటే పిల్లలు నిద్రపోయినప్పుడు మూవీ పెట్టుకొని చూస్తాము అంతే. సో స్క్రీన్ టైం అయితే అస్సలు చూపించకూడదు. ఇంకొకటి షుగర్ అండ్ కెఫే ఐటమ్స్, అంటే ఎక్కువ చాక్లెట్స్ ఇవ్వడం, ఎక్కువ షుగర్ ఉండే ఐటమ్స్ ఇవ్వడము, కెఫెన్ అంటే లైక్ సోడా, ఈ థమ్స్అప్, కోక్స్ ఇవి ఉంటాయి కదా, ఇలాంటి డ్రింక్స్ అంతా పిల్లలకి అస్సలు ఇవ్వకూడదు అనమాట. సో అవి ఇవ్వడం వల్ల వాళ్ళు హైపర్ యాక్టివ్ అయిపోతారు. సో వాళ్ళు ఎక్కువ బాడీ ఎక్కువ యాక్టివ్ గా ఉండడం వల్ల వాళ్ళకి నిద్ర రాదనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మెలటోనిన్ అనే హార్మోన్ వచ్చి ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే ఏమవుతుందంటే సో నిద్ర రాదనమాట. ఇంకొకటి ఈ స్క్రీన్ చూపించడం వల్ల కూడా మెలటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. పిల్లలు నిద్రపోయే రూమ్ లో వచ్చేసి ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. అంటే కొందరు బెడ్రూమ్ లోనే వచ్చేసి టీవీ పెట్టుకోవడము, లేదా చిన్న చిన్న స్పీకర్ ఐటమ్స్ పెట్టుకోవడం, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ పెట్టుకోవడం అలా చేస్తుంటారు. వీలైనంత వరకు పిల్లలు నిద్రపోయే రూమ్ వచ్చేసి కొంచెం డార్క్ గా ఉండేలాగా, మంచిగా ఎక్కువ కూల్ గా ఉండకూడదు, ఎక్కువ వేడిగా ఉండకూడదు, ఎయిర్ అనేది మంచిగా రొటేట్ అవుతూ ఉండాలన్నమాట, అలా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే నిద్రపోయే టైంకి ముందు వచ్చేసి వాళ్ళకి ఎక్కువ నాయిసీ ఐటమ్స్, అంటే ఇప్పుడు పిల్లలకి ఎక్కువ గ్యాడ్జెట్స్, మ్యూజిక్ ఉండే టాయ్స్ అలాంటివన్నీ ఇవ్వకుండా ఒక 1-2 అవర్స్ నేనైతే ఈవినింగ్ నుంచే వాళ్ళకి అలాంటి నాయిసీ ఐటమ్స్ అలాంటివి ఏవి ఇవ్వనమాట. వాళ్ళ ప్లే టైమ్ వచ్చేసి దాని గురించి నేను సపరేట్ గా చెప్తాను. సో ఇవి చేయకూడదు. ఫస్ట్ వచ్చేసి వాళ్ళని ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి నిద్రపోనిచ్చేది అలా చేయకూడదు. షుగర్ ఐటమ్స్ అసలు ఇవ్వద్దండి, అంటే లైట్ గా ఇవ్వండి, ఇంట్లో కుక్ చేసుకొని ఇవ్వండి. చాక్లెట్స్, ఈ జమ్స్ కలర్ కలర్ ఫుల్ గా ఉంటుంది కదా, సో అవి అసలు హెల్త్ కి మంచిది కదా, అవి ఇవ్వద్దు. మరి పిల్లలు చాక్లెట్స్ తినకపోతే ఎలా అనేసి అనుకుంటారు
అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో ఒకసారి డార్క్ చాక్లెట్ ఇవ్వండి, డార్క్ చాక్లెట్ కూడా చాలా బాగుంటుంది, అది ఒక రకంగా హెల్త్కి కూడా మంచిది అనమాట. సో స్క్రీన్ టైము, డార్క్ చాక్లెట్స్ టైం అనేది కన్సిస్టెంట్గా లేకుండా ఎలా పడితే అలా ఉండడం అలా చేయదని. రూమ్ వచ్చేసి కొంచెం ఎక్కువ నాయిసీగా లేకుండా, రూమ్లో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా అలా చూసుకోవాలి. నెక్స్ట్ నిద్రపోయే ముందు ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయేలాగా, అంటే అదే మన గ్యాడ్జెట్స్ ఇలాంటివన్నీ, ఫోన్ ఇవ్వడము, నెక్స్ట్ ఏదైనా సాంగ్స్ పెట్టడము, టీవీ చూపించడం ఇలా చేసామనుకోండి, వాళ్ళు ఎక్కువ ఓవర్ స్టిమ్యులేట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఆ నిద్రపోవాలి, బాడీ రిలాక్స్గా ఉండేది, సో అలాంటివన్నీ ఉండదన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. సో ఏమేమి చేయకూడదో చెప్పాను, ఇప్పుడు ఏమేమి చేయాలో చెప్తాను. చాలా ఈజీ అనమాట. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది కన్సిస్టెంట్ బెడ్ టైమ్ రొటీన్ ఫాలో చేయాలి. అంటే ప్రతిరోజు ఒక టైంకి పడుకోవాలి, ఒక టైంకి లేయాలి. అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు 8కి నిద్రపోవాలంటే 8కే అనేసి పిల్లలకి అవ్వదు. సో బఫర్ టైం 8 to 9, నేను పెట్టుకునేది వచ్చేసి 8 to 9 లోపల పిల్లలు నిద్రపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి అట్లీస్ట్ 8 to 9 వరకు నిద్రపోవాలి. ఎక్స్ట్రా నిద్రపోయినా ఓకే నాకు, కానీ వచ్చేసి అంతకన్నా తక్కువగా నిద్రపోకుండా ఉండేలాగా నేను చూసుకుంటూ ఉంటాను అనమాట. మార్నింగ్ టైమ్స్ ఎక్కువ సౌండ్స్ లేకుండా అలా చూసుకుంటూ ఉంటాను. మా పిల్లలు ఇద్దరు వచ్చేసి 8 to 9 లోపల నిద్రపోతారు. మార్నింగ్ వచ్చేసి మా పెద్దబాబు బాగా ఎక్కువసేపు నిద్రపోతారు, చిన్నబాబు కొంచెం ఎర్లీగా లేస్తారు, ఎందుకంటే తను మళ్ళీ డే టైం నిద్రపోతారు, ఆ స్లీప్ అక్కడ కవర్ అయిపోతుంది. మా పెద్దబాబుకి అయితే కంటిన్యూస్గా ఒక 11 to 12 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోతారు. మంచి, నేను చెప్తున్నాను కదా, బాగా నిద్రపోతేనే వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్కి మంచిది అనమాట. సో కన్సిస్టెంట్గా ఒక టైం ఫాలో చేసుకోండి. కిడ్స్ అన్నిటికి ఒకే టైమే ఉంటుంది అందరికీ. సో 9 కంటే ఎక్కువ వెళ్లకుండా చూసుకోండి. ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా నిద్రపోబెట్టడం చూడండి. నిద్రపోయేకి 1 అవర్కి ముందు వాళ్ళకి మంచిగా ఫుడ్ పెట్టండి. వీలైనంత వరకు నైట్లో వచ్చేసి నేను కర్రీస్లో కొంచెం కర్డ్ వేసి తినిపించేస్తాను అనమాట. పెరుగు తినడం వల్ల మంచిగా నిద్ర వస్తుంది. సో అందుకే వీలైనంత వరకు నైట్ టైంలో వచ్చేసి పెరుగు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. లేకపోతే వాళ్ళకి ఒక వార్మ్ బాత్, మంచిగా స్నానం చేపించినా కూడా మంచిగా నిద్ర వస్తుంది. కానీ ఏమంటే చలికాలంగా ఉండడము, ఆ టైంలో వచ్చేసి స్నానం చేపించడం అది చేయడం లేదు. మా పిల్లలు స్నానం చేపిస్తే మంచిగా యాక్టివ్గా అయిపోతున్నారు. సో ఈవినింగ్ స్నానం అది స్టాప్ చేశాను. అంతకుముందు నిద్రపోయే ముందు స్నానం చేపిస్తూ ఉన్నా, అది నాకు వర్క్ అవ్వలేదు. ఇన్ కేస్ మీకు వర్క్ అవుతుందేమో ట్రై చేయండి. సో కన్సిస్టెంట్ బెడ్ టైమ్ రొటీన్ ఫాలో చేయండి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక సిగ్నల్ వెళ్ళాలి, ఓకే ఇది నిద్రపోయే టైము, నిద్రపోవాలి అనేసి. మనం స్లీప్ స్లీప్ అంటే అది డైరెక్ట్గా వాళ్ళకి అర్థం కాదు. స్లీప్ నిద్రపో అన్నా కూడా అది వాళ్ళు అర్థం, వాళ్ళ బాడీ అర్థం చేసుకోలేదన్నమాట. సో అమ్మ నిద్రపోమంటుంది, ఓకే నిద్ర రావాలి కదా. సో ఇండైరెక్ట్గా వాళ్ళ బాడీకి మనం సిగ్నల్ ఇవ్వాలి. ఎలా అంటే లైక్ వచ్చేసి బెడ్ టైమ్ స్టోరీస్ చదవడం, మళ్ళీ వచ్చి టీవీలో మ్యూజిక్ పెట్టడము, స్మూత్ మ్యూజిక్ పెట్టడము, అలాంటివి ఏవి చేయొద్దండి. బెడ్ టైమ్ స్టోరీస్, ఏమన్నా బుక్స్ చదవడము, బుక్స్ చదవకపోయినా ఏదో ఒక కథలు చెప్తూ ఉండండి. సో అది వింటూ నిద్రపోతూ ఉంటారు. లేదా రైమ్స్ చెప్పడం, రైమ్స్ మీరే చెప్పాలి, టీవీలో పెట్టకూడదు, ఫోన్లో పెట్టకూడదు, ఏ మ్యూజిక్ ఉండకూడదు అనమాట. సో స్లో స్లోగా రైమ్స్ చెప్తూ అలా ఉన్నానుకుని వాళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. సో వాళ్ళ బాడీకి సిగ్నల్ వెళ్తూ ఉంటుంది. సో అలా నిద్రపోతూ ఉంటారు. సో ఈ 2 టిప్స్. ఒకటి స్క్రీన్ టైమ్. స్క్రీన్ టైమ్ ఆల్రెడీ చెప్పాను, స్క్రీన్ అస్సలు చూపించకండి. 5-6 ఇయర్స్ పిల్లలకి వచ్చేసి డెవలప్మెంట్ ఇష్యూస్ వస్తుంది స్క్రీన్ చూడడం వల్ల. సో స్క్రీన్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేసేయండి, అసలు చూపించద్దండి. ఫోన్లో కూడా చూపించద్దండి వీలైనంత వరకు. ఇప్పటి నుంచి అయినా కూడా, ఆల్రెడీ ఎవరైనా చూపిస్తూ ఉంటే కూడా 5-6 ఇయర్స్ వరకు నో స్క్రీన్. స్క్రీన్ చూసారనుకోండి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తుంది, వాళ్ళ నిద్ర అనేది సరిగ్గా ఉండదు. నిద్ర సరిగ్గా లేకపోయిందని వాళ్ళ గట్ ఇష్యూస్ వస్తుంది. గట్ ఇష్యూస్ వచ్చింది అనుకోండి వాళ్ళు తిన్న ఫుడ్ అనేది న్యూట్రియన్స్ అదంతా బాడీ సరిగ్గా అబ్జర్వ్ చేసుకోదు అనమాట. సో ఫుడ్, స్లీప్, గట్ హెల్త్ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటుంది. సో అన్ని కరెక్ట్ గా మెయింటైన్ అవ్వాలంటే, అన్ని కరెక్ట్ గా వచ్చి మెయింటైన్ అవ్వడానికి ఫస్ట్ స్లీప్ కరెక్ట్ గా ఉండాలన్నమాట. సో అందుకే చెప్తున్నాను స్క్రీన్ వచ్చేసి కంప్లీట్ గా స్టాప్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఐటమ్స్, కెఫెన్, ఇవి వచ్చి కంప్లీట్ గా స్టాప్ చేసేయండి. నేనైతే మా పిల్లలకి కెఫెన్ ఇవ్వడము, కెఫెన్ అంటే బయట డ్రింక్స్ కూడా ఇవ్వట్లేదు నేను. చాలా రేర్ అనమాట వాళ్ళకి ఇష్టమైన ఫుడ్. ఒకవేళ బయట వెళ్తుంటే, నేను ఆల్రెడీ చెప్తున్నా మా పిల్లలకి కొన్ని బయట ఫుడ్ ఇష్టం అనమాట, అవి కూడా నేను సెలెక్టెడ్ ప్లేసెస్ లోనే ఇస్తాను. అన్ని ప్లేసెస్ లో అయితే నేను ఇవ్వడం లేదు. ఈ మధ్య చాలా వస్తున్నాయి అనమాట. ఒక నార్మల్ కేక్ లో కూడా చూసాను ఒక ప్లేస్ లో, నార్మల్ కేక్ లో కూడా ఈ మధ్య కేక్ తిని పిల్లలు వచ్చేసి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, మనుషులు చనిపోతున్నారు. ఎందుకంటే దాంట్లో యూజ్ చేసే థింగ్స్ అన్ని చాలా పాడైపోయినట్టు, ఎక్స్పైర్ అయిపోయినట్టు ఇలా యూజ్ చేస్తున్నారు. సో కొంచెం ట్రస్ట్గా ఉండే ప్లేసెస్ లోనే తీసుకోండి, వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. కొంచెం ట్రస్టెడ్గా ఉండే ప్లేసెస్ లోనే తీసుకోండి. ఎగ్స్, ఒక ప్లేస్ చూసాను పాడైపోయిన ఎగ్స్ అన్ని వేసి కేక్ చేయడం వల్ల అక్కడ తీసుకొని తిన్న వాళ్ళకి అందరికి హెల్త్ ఇష్యూస్, అది సీజ్ చేశారంట. సో ఇలాంటివన్నీ ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోతున్నాయి న్యూస్ లో. ఇంకొకటి చూసాను, ఒకరు కేక్ డెలివరీ ఇచ్చారు, డెలివరీ ఆర్డర్ చేసుకున్నారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు.
ఆ డెలివరీ పర్సన్ వచ్చేసి ఇంకా క్యాన్సిల్ చేసేసారని అది తీసుకెళ్లి వాళ్ళ బాబుకి ఇవ్వడం, వాళ్ళ బాబు తినిచనిపోవడం. సో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట, చాలా ఇష్యూస్. నేను అందుకే చెప్తున్నా ఫుడ్ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండండి, ఈ మధ్య చాలా కల్తీ జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు చాక్లెట్స్ ఇవి కూడా స్టాప్ చేసేయండి మంచి నిద్ర రావడానికి. నెక్స్ట్ వాళ్ళ రూమ్ వచ్చేసి వీలైనంత వరకు డార్క్ గా ఉండాలి. ఎక్కువ ఓవర్ లైటింగ్ ఉండడము, ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉండడం, అంటే వాళ్ళు ఏదో ఒకటి చూసి దాన్ని ఊహించుకుంటూ ఉండడం అలా ఉండద్దు. వీలైనంత వరకు రూమ్ లో మినిమలిస్టిక్ గా ఉండేలాగా చూసుకోండి. గ్యాడ్జెట్స్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, టీవీ పెట్టుకోవడం ఇలాంటివన్నీ స్టాప్ చేసేయండి. వీలైతే మీ మొబైల్స్ కూడా వేరే రూమ్ లో పెట్టేసి నిద్రపోవడానికి ట్రై చేయండి. పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకే ప్లేస్ లో ఉన్నారనుకోండి వాళ్ళకి నిద్ర కూడా రాదు. ఫిజికల్ యాక్టివిటీ ఈవినింగ్ టైంలో మంచిగా ఆడిపించండి. ఒక 5 to 6 ఈ టైంలో, 4 to 6 ఈ టైంలో వచ్చేసి బాగా ఆడుకునేలాగా వాళ్ళకి ఇష్టమైన టాయ్స్ తో అలా బాగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలన్నమాట, అది చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేస్తానంటే, నేను మా పిల్లలు నిద్రపోయే ముందు ఒక చిన్న వాక్ తీసుకెళ్తాను, ఒక 5-10 minutes అనమాట స్లో. రన్నింగ్ అంతా అలా చేపియద్దండి, రన్నింగ్ చేపియకూడదు. మళ్ళీ వాళ్ళని ఎక్కువ డాన్స్ చేపియడము, హైపర్ చేయడం అలా చేయకూడదు అనమాట. సో వాళ్ళ బాడీ రిలాక్స్ అవడానికి ఒక చిన్న వాక్ తీసుకెళ్తాను, ఒక 5-10 minutes వాక్ తీసుకెళ్తే వాళ్ళు రిలాక్స్ గా ఉంటారు కొంచెం అనమాట. సో అది చేస్తూ ఉన్నాను నేను. సో ఇవన్నీ మీరు కనుక ఖచ్చితంగా ఫాలో చేశారనుకోండి, పిల్లలు అనేది మంచిగా నిద్రపోతారు. చాలా సింపుల్ కన్సిస్టెంట్ రొటీన్ ఫాలో చేయండి. స్క్రీన్ టైం స్టాప్ చేసేయండి, షుగర్ కెఫెన్ స్టాప్ చేసేయండి, రూమ్ వచ్చేసి డార్క్ గా కొంచెం క్లీన్ గా ఉండేలాగా, ఎక్కువ ఓవర్ గా ఎక్కువ థింగ్స్ లేకుండా మినిమలిస్టిక్ గా పెట్టుకోండి. సో అదే సరిపోతుంది పిల్లలకి మంచిగా. అదే వాళ్ళ బాడీకి సిగ్నల్ వెళ్ళాలన్నమాట. సో స్టోరీస్ చెప్పడము ఇలాంటివి చేయాలి. ఒక 2-3 hours కి ముందు, ఒక 2 hours నుంచే వచ్చేసి వాళ్ళకి టాయ్స్ లో కూడా కొన్ని నాయిసీ టాయ్స్ ఉంటాయి, ఎక్కువ సౌండ్ వచ్చేది. సో అలాంటివన్నీ ఇవ్వకుండా వాళ్ళ బాడీ రిలాక్స్ గా ఉండేలాగా చూడండి. వీలైతే ఈవినింగ్ ఒక 7 నుంచి వచ్చి ఇంట్లో అన్ని లైట్స్ ఆన్ చేసి పెట్టుకోకుండా లైట్స్ అన్ని కొంచెం డిమ్ గా ఉండేలా పెట్టుకుని, మీకు ఏ రూమ్ లో అవసరమో ఆ రూమ్ లోనే లైటింగ్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఆ లైటింగ్ తగ్గుతూ ఉండాలన్నమాట. సో అప్పుడే నిద్ర వస్తుంది. ఎక్కువ లైటింగ్ ఉన్నా కూడా పిల్లలకి నిద్ర రాదు. సో అది డిస్ట్రాక్షన్ లేకుండా చూసుకోండి, ఇవి చేయండి. వీటితో పాటు కొన్ని ఫుడ్, పర్టికులర్ గా కొన్ని ఫుడ్ వచ్చేసి పిల్లల నిద్రకి బాగా హెల్ప్ అవుతుంది. సో నిద్ర బాగా రావాలంటే వాళ్ళకి వచ్చేసి మెలటోనియన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెలటోనియన్ ఉండే ఫుడ్ మీరు ఇచ్చారనుకోండి వాళ్ళ స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది. నాకు బాగా వర్క్ అవుతున్న ఫుడ్ ఏంటంటే బనానా తిన్న రోజు బాగా మంచిగా నిద్రపోతారు. నెక్స్ట్ ఆల్మండ్స్ సోక్ చేసేసి పెడతాను నేను ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అలా ఇస్తూ ఉంటాను. సో ఆల్మండ్స్ స్కిన్ తీసేసి మంచిగా ఒక 8 hours అలా సోక్ చేసి పెట్టిన ఆల్మండ్స్ తినాలనుకోండి, ఆల్మండ్స్ లో మంచిగా మెలటోనిన్ ఉంటుంది అనమాట. సో ఆల్మండ్స్ తినడం వల్ల మెలటోనిన్ అండ్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అనమాట, అది బాగా ప్రొడ్యూస్ అయితే మంచిగా స్లీప్ వస్తుంది అనమాట. సో నేను ఇలాంటివి చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ పెరుగు తినిపించడము, కివీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఫుడ్ లిస్ట్ కావాలంటే చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మంచిగా ఫుడ్ లిస్ట్ అంతా మీకు షేర్ చేస్తాను. కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా మంచిగా వర్క్ అవుతుంది వాళ్ళకి స్లీప్ రావడానికి. నేను పిల్లల హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ మధ్య ఇంట్లో నాన్ స్టిక్ ఐటమ్స్ ఇవన్నీ పడేశాను, కొన్ని అయితే పడేశాను. పిల్లలకి కుక్ చేసే పాత్ర కూడా చాలా ఇంపార్టెంట్, కాస్ట్ ఐరన్, మడ్ పార్ట్స్, స్టీల్ ఐరన్. సో ఇవే యూజ్ చేయండి, నాన్ స్టిక్ వచ్చేసి స్టాప్ చేసేయండి. కాస్ట్ ఐరన్ ఏమంటే కొంచెం మెయింటెనెన్స్ కష్టం, కాస్ట్ ఐరన్. సో స్టీల్, మడ్ వచ్చేసి నాకు చాలా ఇష్టం, మట్టి పాత్రలు ఇవి చాలా ఇష్టం. అన్నిటికన్నా నాకు మట్టి పాత్ర ఇష్టం అనమాట, మెయింటెనెన్స్ కి ఈజీగా ఉంటుంది. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కన్నా కూడా దానివల్ల మనకి ఏమి హానికరంగా ఉండదు అనమాట. సో అందుకే నాకు మట్టి అంటే చాలా ఇష్టము. కాస్ట్ ఐరన్, ఐరన్ ఏమంటే అది మెయింటెనెన్స్ చాలా కష్టం అనమాట. కొంచెం దాంట్లో వాటర్ అలానే ఉండిపోయినా కూడా చిలుమ్ పడుతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మనం తీసుకున్నప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలన్నమాట కంటిన్యూస్ గా, దాని మీద ఒక బ్లాక్ కోటింగ్ లా వస్తూనే ఉంటుంది. సో చాలా క్లీన్ చేసి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అది హెల్త్ కి మంచిది, కానీ మనకి టైం ఉంటే ఖచ్చితంగా కాస్ట్ ఐరన్, ఐరన్ యూజ్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాను ఇది స్టీల్ ఐటమ్స్ అనమాట. మనకి ఇండస్ వాలి నుంచి కొన్ని ఐటమ్స్ పంపించారు, అందులో నాకు ఇష్టమైన ఐటమ్స్ అన్ని ఇక్కడ షేర్ చేస్తాను ఈ వీడియోలో. మీకు ఏమైనా నచ్చితే చెప్పండి. ఇక్కడ డిస్ప్లే అవుతున్న కూపన్ కోడ్ కూడా యూజ్ చేశారనుకోండి, మీకు 12% డిస్కౌంట్ ఉంటుంది. ఈసారి నేను సెలెక్ట్ చేసుకున్నట్టు వచ్చి ఆల్రెడీ నేను కొన్ని ప్రోడక్ట్స్ యూజ్ చేసినట్టువే, నాకు ఇంకొక సైజ్ కావాల్సిందిగా ఉంటే అవి సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సేమ్ సైజ్ కాకుండా కొంచెం పెద్దవి, కొన్ని ఆల్రెడీ పెద్ద సైజు ఉంటాయి, కొన్ని చిన్నవి అలా తీసుకున్నాను. సో అవైతే నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి నా హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేస్తాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేసి. కొత్త ఐటమ్స్ అయితే నేను యూజ్ చేసిన తర్వాతే మీకు షేర్ చేయగలుగుతాను. ఇప్పుడైతే ఏమేమి ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా కర్రీస్
వెజిటేబుల్స్ చేసుకోవడానికి, ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 3 to 5 kgs చికెన్ కుక్ చేయొచ్చు. వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు, కానీ రియల్గా చూడడానికి చాలా వెయిట్ ఉంది. దాని మీద క్లోజ్ చేసే లిడ్ కూడా చాలా వెయిట్ ఉందన్నమాట. సో అది బాగా నచ్చింది. క్వాలిటీ బేస్ కూడా చాలా థిక్గా ఉంది. నెక్స్ట్ ఈ స్టాక్ పార్ట్ అనమాట. స్టాక్ పార్ట్ నా దగ్గర ఆల్రెడీ, దీంట్లో కొంచెం చిన్న సైజు ఉంది. ఈసారి మీడియం సైజ్ది తీసుకున్నాను. ఇది దీనికి గ్లాస్ లిడ్ ఇచ్చారు. చూడడానికి మంచిగా క్లాసీగా స్టైల్గా ఉందన్నమాట. ఈ గ్లాస్ లిడ్స్ వచ్చి మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. బాగా సైజ్ వచ్చి మరీ చిన్నగానే ఉండదు, పెద్దగానే ఉండదు, అలా ఉంటుంది. చూడడానికి బాగా అంటే కొంచెం స్టైల్గా ఉంది. బేస్ అయితే అన్నిటికీ చాలా థిక్గా అనిపిస్తుంది అనమాట. ఇది సాంబార్ చేయడానికి అలా బాగుంటుంది. అంటే ఒక మనిషికి బిర్యానీ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట. నేను మోస్ట్లీ ఒక్కొక్క పాత్రను ఒక్కొక్క దానికే యూజ్ చేస్తాను. అంటే రైస్కి యూజ్ చేసేది, ఇంకా దేనికి యూజ్ చేయను అలా పెట్టుకుంటూ ఉంటాను. నెక్స్ట్ నాకు ఫేవరెట్ అయినవి ఇవి అనమాట. ఇవి ఆల్రెడీ నేను యూజ్ చేశాను. నా దగ్గర పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉంది. ఈసారి చిన్న సైజు మీడియం సైజు తీసుకున్నాను. పెద్ద సైజు స్టాక్లో లేదు. అంటే ఇది టస్లా అంటారు. చాలా బాగున్నాయి, మల్టీపర్పస్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఇండస్ వాలేలో బాగా నచ్చిన ప్రోడక్ట్, నేను సజెస్ట్ చేసేదంటే ఇదనమాట. ఫస్ట్ ఇదే. వీటిలో ఇది చిన్న సైజ్ అనమాట. నేను మా హస్బెండ్కి ఎప్పుడన్నా స్ప్రౌట్స్ సలాడ్ చేసేయడానికి అలాంటి వాటికంతా ఇదే యూజ్ చేస్తాను. పిల్లలకి, కిడ్స్కి రసం చేయడానికి తక్కువ క్వాంటిటీ కదా, సో అలా కుక్ చేయడానికి యూజ్ అవుతుంది. దోశ పిండి వేసుకోవడానికి, చపాతి పిండి కలుపుకోవడానికి, ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవడానికి అన్నిటికీ యూజ్ చేస్తాను అనమాట. చాలా మల్టీపర్పస్కి బాగా యూజ్ అవుతుంది. చూడడానికి చాలా గుడ్డిగా చాలా బాగుంది. సో 2 sizes ఉన్నాయి ఇవే అనమాట. ఇంకొక సైజ్ కూడా ఉంది, అది నన్ను అడిగారు 3 sizes చూపించమని లాస్ట్ వీడియోలో. సో ఇప్పటికైతే 2 sizes ఉన్నాయి, ఇంకొకటి కూడా మళ్ళీ చూపిస్తాను. నాకు చాలా బాగా నచ్చినవి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి సాస్ ప్యాన్. ఇది కూడా ఇంకొక సైజ్ ఉంది నా దగ్గర. ఈసారి డిఫరెంట్ సైజ్ తీసుకున్నాను. దీనికి కూడా గ్లాస్ లిడ్డే వస్తుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను, అందుకే చెప్తున్నా. ఇది కూడా చాలా బాగుంది. నన్ను ఇంతకుముందు అడిగినారు, నేను ఏదో ఒక షాట్లో మునక్కాయ సాంబార్ పెట్టినాను, చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారని. సో నేను తీసుకోలేదు, మనకి ఇండస్ వాళ్ళే వాళ్ళు పంపించారు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక సాస్ ప్యాన్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది అనమాట. ఇది వచ్చేసి పిల్లలకి నేను ఏమైనా రెసిపీస్ చేసేకి, పిల్లలకి ఏమైనా రైస్ ఐటమ్స్ చేసేకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు చూసిన దానికంటే డైరెక్ట్గా చూడడంలో నాకు చాలా బాగా నచ్చింది. మనకి హ్యాండిల్స్కి అంతా వచ్చేసి ఇలా ఇచ్చారు. అంటే మనము వేడిగా ఉంటుందనేసి క్లాత్ పెట్టుకొని తీయడం అలా లేకుండా సిలికాన్ ఉంది అనమాట. సో మనం డైరెక్ట్గా చేతితోనే పట్టుకోవచ్చు. లిడ్ కూడా చాలా బాగుంది. మోస్ట్లీ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ నేను యూజ్ చేయింది అంటే అవన్నీ ఆల్రెడీ యూజ్ చేసినట్టుగా వేరే వేరే సైజెస్లో తీసుకుంటున్నాను. ఆ పెద్ద పెను ఉంది కదా, సో అది మాత్రం నేను వచ్చి ఫస్ట్ టైం తీసుకోవడము. అది కూడా చాలా బాగుంది, చూడంగానే నాకు నచ్చుతుంది. యూజ్ చేయకముందే చాలా మంచి క్వాలిటీ ఉందనమాట. సో టోటల్ వచ్చేసి 6 items, అన్నీ చాలా బాగున్నాయి. అన్నిటికంటే నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా దీన్ని, కానీ ఇది కూడా బాగా నచ్చింది. చూడంగానే నచ్చింది, బాగుంటుంది అనిపించింది. సో మీకు షేర్ చేస్తున్నా. నేను చూపించినటువన్నీ తీసుకోదండి, మీకు నచ్చినవి మాత్రమే తీసుకోండి. సో ఈ టిప్స్ మీకు ఏమైనా యూజ్ అవుతున్నాయా లేదా, అంటే మీకు నేను చెప్పింది మీకు యూజ్ అనిపిస్తుందా లేదా అని కమెంట్ చేయండి. నెక్స్ట్ పిల్లల రిలేటెడ్ది ఏదైనా వీడియో కావాలంటే చెప్పండి, తప్పకుండా షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.